పిల్లలకి నచ్చే నూడిల్స్ ఇవాళ హెల్దీగా కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసింది మమ్మీ. ఫస్ట్ గార్లిక్ వేసేద్దాం, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేస్తుంది. పొగలు పొగలు వచ్చేస్తున్నాయి, చిమ్నీ ఆన్ చేసుకుందాం. గుడ్, దే రెడిష్ బ్రౌన్. నౌ వాటర్ పోసేద్దాం. సూపీ నూడిల్స్కి కావాల్సిన వాటర్ పోసేసి మూత పెట్టేద్దాం. నూడిల్స్ని కుక్ చేయడానికి వాటర్ బాయిల్ చేద్దాం. ఈ మరుగుతున్న వాటర్లో ఇప్పుడు మనం బీన్స్, క్యారెట్స్ వేసేసి మూత పెట్టేద్దాం. ఫ్యూ మినిట్స్ ఆగిన తర్వాత దాంట్లో గ్రీన్ పీస్, టొమాటో, క్యాబేజ్ అండ్ క్యాప్సికమ్ వేసేద్దాం. నూడిల్ కేక్స్ రెండంటే రెండే వేసాము. నూడిల్స్ తక్కువ, వెజిటేబుల్స్ ఎక్కువ. థ్యాంక్ యూ ఆరుష్. నూడిల్స్ని 50% బాయిల్ చేసుకుందాం. ఆరుష్ వచ్చాడు మమ్మకి హెల్ప్ చేయడానికి. ఇప్పటికి ట్రై చేసినప్పుడు వేడిగా ఉందని పాపం వెళ్ళిపోయాడు. వెజిటేబుల్స్ కుక్ అవుతున్నాయి, మనం నూడిల్స్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. నూడిల్స్ కోసం వెయిట్ చేస్తుంది ఆరోహి పాప. ఇప్పుడు మనం నూడిల్స్ మసాలా వేసేసుకుందాం. ఆ తర్వాత నూడిల్స్ని కూడా వేసేసి కలిపేసుకుందాం. క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్ క్రంచీగానే ఉంటే బాగుంటుంది. ఇప్పుడు సూపీ నూడిల్స్ రెడీ. సూప్ కారంగా ఉండకూడదని నేను ఒక మసాలా ప్యాకెటే వేశాను. వాళ్ళు అన్నం తెలుస్తుంది తినడానికి రమ్మని. పొగలు పొగలు వస్తున్న నూడిల్స్ని తీసింది. వాళ్ళన్నేమో భయపడిపోతున్నాడు. నూడిల్స్ని చల్లారబెట్టడానికి చేయని ప్రయత్నం లేదు ఆరోహి గారు. ఆరోహికి ఇలా ఉడికించిన వెజిటేబుల్స్ ఇస్తే చక్కగా తినేసిద్ది. తను తినడం అయిపోయిందంట, ఇంకా అమ్మకి తినిపిస్తుంది. అమ్మ టర్న్ అయిపోయింది, ఇప్పుడు ఇంకా అన్నకి తినిపిస్తుంది. పిల్లలు సూప్ అండ్ వెజిటేబుల్స్ తినేలోగా వాళ్ళ టమ్మి ఫుల్ అయిపోతుంది. ఈ హెల్దీ రెసిపీ మా పిల్లలకైతే నచ్చినట్టే ఉంది మరి.